తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి కరపత్రాల్లో ఉన్నాయా నిజమైన వార్తలు రాసారా ఇంకా రకరకాల ఆరోపణలకు సంబంధించి చూస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చర్చిద్దాం ఈ రోజు మన దినపత్రిక సంబంధించి ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి భారీ ఎత్తున ఒక వార్తనైతే రాసికచ్చిన వార్తకు సంబంధించి కూడా ఆ చెప్పే అంశం చేస్తా ఇరుక్కున్నట్టేనా అనే ప్రధాన హెడ్లైన్స్ కు సంబంధించి కవితని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు కవితను ప్రధాన అంశంగా చేర్చారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కవితని ఎందుకు కీలక అంశంగా మారింది కవితకు సంబంధించి ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కవితకు సంబంధించి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మీ ముందుకు ప్రయత్నం ఢిల్లీ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దూకుడు పెంచారు టిఆర్ఎస్ కాదు ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లింకులు బయటపడినప్పుడే కవిత పేరు లీక్ అయింది అప్పటి నుంచి అప్పుడప్పుడు కవిత పేరు వినిపిస్తూనే ఉంది కానీ తాజాగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరును పేర్కొనడంతో మరోసారి కవిత టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసి అయితే దీంట్లోకి సంబంధించి మనం రాసింది ఏంది అనేది చూద్దాం కవిత ఈ ప్రాంత మద్యం వ్యాపారులకు ఒక్కటిగా చేసి ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పాలసీని మార్చి ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చేలా చేసింది కూడా మద్యం వ్యాపారులు లేదని వ్యాపారులేనన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన గతంలో సర్కార్ మాత్రమే మద్యం దుకాణాలను నిర్వహించేది అయితే ఆ పాలసీని మార్చి ప్రైవేటు వ్యాపారులకు మద్యం దుకాణాలు అప్పగించాలని పాలసీని మార్చారు మొత్తం ముప్పై రెండు సర్కిళ్లలో తొమ్మిది సర్కిళ్లలో మద్యం వ్యాపారాన్ని మనులు చేజెక్కించుకునే ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ ఇందుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వంద కోట్ల ముడుపులను సమర్పించారని ఈడీ సిబిఐ అధికారులు ఆరోపిస్తున్నారు కవిత తన ఫోన్లను పది సార్లు ధ్వంసం చేశారని కూడా ఆరోపించారు ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తారన్న గుప్పుమంటున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కల్వకుంట్ల కవిత వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి అయితే తమకు ఏ మాత్రం సంబంధం లేదని వారు చెప్తున్నారు కవిత పాత్ర ఉంది అసలు ఉందా లేదా అన్న విషయాలను పక్కన పెడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు ఎన్ని సక్సెస్ అవుతాయనే దాని మీద ప్రశ్న అయితే ఇక్కడే అసలు అంశం ఈడీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కరికి ఆ శిక్ష పడిన దాఖలాలు కూడా లేవన్నది ప్రధానంగా కూడా న్యాయ నిపుణులు చెప్తున్న మాట ఇక అంతేకాదు తప్పు నిజమే కావచ్చు చట్టబద్ధమైన తప్పే కదా అనే వారిలో లేకపోలేదు ప్రభుత్వ పాలసీని ఎవరు ప్రశ్నిస్తున్నారు పాలసీని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలసీలను మార్చుకోకూడదా అయినా ఇందులో ఆధారాలను ఎలా నిరూపించగలుగుతున్నారు అనేది నిపుణులు నిలదీస్తున్నారు సాక్ష్యాధారణ బట్టే కోర్టులు నిర్ణయిస్తాయి తీర్పులు ఉంటాయి కాకుంటే రాజకీయంగా కొన్నేళ్లు బదనాం చేయడానికి మాత్రం ఇవి ఉపయోగపడతాయి కవిత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహాగానాలు వెలువడుతున్నాయి కోర్టు తీర్పులేమో కానీ ప్రజా తీర్పులే తేడా రాకుండా చూసుకునే చూసుకోవడానికే నేతలు ఎక్కువ శ్రమిస్తున్నారు మొత్తం మీద ఈ నెల ఎనిమిదవ తేదీన ఏం జరగబోతుంది చూడాల్సిన ప్రధాన అంశంగా మారిపోయింది ఇదే కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఎందుకంటే లిక్కర్ స్కామ్లకు సంబంధించి లిక్కర్ పాలసీ కథ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె కలవకుంట్ల కవితకు సంబంధించి ప్రధాన హెడ్లైన్స్ ఏముండబోతుంది అనేది ఇప్పటి వరకు జరిగిన తాజా రాజకీయాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది సినిమా జరుగుతుందా సినిమా ట్రైలర్ వరకే ఉంటుందా ముగుస్తుందా అనే అంశానికి సంబంధించి మొత్తం ఎపిసోడ్ రాసుకొని వచ్చిన అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ప్రజా వెలువదిన పత్రికలలో మనం ఆ జర్నలిస్టులుగా చేరి మన యొక్క ఏది రాతలతోని రాజకీయ నాయకులు తలలు పట్టుకోవాలి అట్లా ఉండాలా రాతలు అందుకే చెప్తున్నా ఎందుకంటే ఇరుకు ఇరుక్కున్నట్టేనా ఇరికించారా ఏం జరిగింది అనేది ప్రధాన హెడ్లైన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆరోపణలు తప్పు చేసిరో లేదో దేవుడేరు కానీ వీళ్ళ బదనాం చేయడానికి మనం సిద్ధం ఉంటాం ఎందుకు సిద్ధం ఉంటాం అంటే అంశం దొరికింది కదా ఆట ఆడుకుంటే జర్నలిజాలు గాని ప్రజలు గాని నోట్ల ఎందుకంటే ఒకసారి ఇమేజ్ డ్యామేజ్ అవుతే అది జీవితకాలంలో గతంలో మీరు లిక్కర్ స్కామ్ లో ఉన్నారనే ఒక ఆరోపణ వస్తుంది దాన్ని శ్రమించడానికే తలకాయలు పట్టుకోవాల్సి వస్తుంది మొత్తానికి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ మనులు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఏం జరిగిందో మొత్తానికి కూడా చూసినాం ఇది కవితకు సంబంధించిన ఆ టాపిక్ కవిత అరెస్ట్ ఉంటుందా లేదా నాకు సమాచారం ఉన్నంత వరకు గుజరాత్ ఎన్నికల తర్వాత అంటే ఫలితాల తర్వాత తర్వాతనే అసలు ముచ్చట ఉంటది అనేది ప్రధాన అంశంగా కూడా అందిన పరిస్థితి ఇక మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న జోడో యాత్రకు సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి వికలాంగులతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన పాదయాత్రను జోజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటు ఆ టీఆర్ఎస్ బీజేపీ దోస్తి బయటపడింది అని కూడా మరో అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆ శ్రీకాంతాచార్యకి సంబంధించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక మరో అంశం ఈ రోజు అమరవీరులను దగా చేసిన సీఎం కేసీఆర్ ఈ అమరవీర్ల స్థూపానికి టీఆర్ఎస్ కు సంబంధించిన ఉద్యమకారులు అందరూ పోయి పసుపు నీళ్లతో మొత్తం అమరవీరుల స్థూపానికి అడిగిరారు బరాబరి గడిగిరాలే ఎందుకు గడిగి రావాలంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ పేరు నినాదం ఎత్తుతే అసెంబ్లీలో ఈటల రాజేందర్ ను నిండు అసెంబ్లీలో అవమానపరిచిన ఘటన మర్చిపోయారా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన మాటలు మరదామా అంటే గతానికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఇదే హైదరాబాద్ బిడ్డను ఇక్కడే కోడల్ని ఇక్కడే పిల్లలు కన్నా ఇక్కడనే అభిస్సు చదివినా ఇక్కడనే నా భర్త ఇక్కడనే నా సంసారం అని చెప్పే ఇదే షర్మిల తెలంగాణ ఉద్యమంలో ఏడున్నారు ఈ రోజు తెలంగాణ తెలంగాణ అమరవీరుల స్థూపానికి టిఆర్ఎస్ కార్యకర్తలు గాని తెలంగాణ ఉద్యమకారులు గాని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పోయి ఈ అమరవీరుల స్థూపానికి కడుగురు పసుపు నీళ్ళతో గడుగురు ఉత్త నీళ్లతో కూడా గడుగు ఓకేనా కుల్లేరుకు కూలవలస అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించిన అంశం అయితే బయటకు వచ్చింది ఇక మరో అంశం ధరణిపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదు భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం పోర్టల్ గురించి తెలియకుండా వాగుతున్నారు మండిపడ్డ మంత్రి హరీష్ రావు మంత్రి హరీష్ రావుకు ఆ జిల్లాలో నిరసన స్థాయి అంటూ కూడా ప్రధాన అంశాలు ధరణి గురించి అడ్డగోలుగా మాట్లాడడం కాకపోతే మీకు తెలిసింది తెల్వాత్స హరీష్ రావు గారు కానీ ప్రాథమిక సమాచారం ఏంటంటే జిల్లాలలో ధరణికి సంబంధించి కుం ఇండ్ల కొట్లాటై తని లక్షలలో కలెక్టరేట్ ఆఫీసులలో వెబ్సైట్లలో పెండింగ్లు ఉన్నాయి అవి జరు ఆ మీరు తెచ్చిన ధరణి వెబ్సైట్ ప్రజలకు శాపంగా మారింది గానీ శాంతియుతంగా మారలేదు ఇన్నాళ్ళు ఏ ఒక్క మాటను కూడా హరీష్ రావు సంబంధించిన నేను ఎక్కడా కూడా వ్యతిరేక కానీ ఈ రోజు వ్యతిరేకించాల్సి వస్తుంది ఎందుకంటే ధరణికి సంబంధించి నానా అవస్థలు పడుతున్నారు నేనే నేరుగా వెళ్ళిన ప్రతి గ్రామానికి వెళ్ళాను లేదా అంటే పోన్ తెలుతుంది ధరణి వెబ్సైట్ కి సంబంధించి ఏ సమస్య లేదని ఏ ఒక్క గ్రో గ్రామంలో చెప్పినా అప్పుడు మాట్లాడుకుందాం పార్టీ ఎంపీలతో ఏడున మమతా భేటీ పార్లమెంట్ సమావేశాలపై వ్యూహంపై చర్చ అంటూ కూడా ప్రధానకి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన భేటీకి సంబంధించి కానీ ఢిల్లీ డిసెంబర్ తర్వాత ఇక్కడ ప్రభుత్వం పడిపోతుందని ఒక ఆరోపణ చేశారు భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి దానికి కౌంటర్ గానే మనం రాష్ట్రం ఎందుకంటే నిజంగా అలాంటిది జరుగుతుందా పార్లమెంట్ సమావేశాలపై ఏం చేస్తారనేదే ఉత్కంఠ ఇక లేనిదే పొగ వస్తుందా కవితకు ఢిల్లీ లికర్ స్కామ్ లో సంబంధం ఉంది కేసీఆర్ అంతా అవినీతి కుటుంబం మరోటి లేదు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రాజగోపాల్ సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఆయనది కూడా లేనిదే పొగ వచ్చిందా అప్పుడు మాట్లాడింది కదా ఇప్పుడు కూడా అంతే ధరణి ఫోల్టర్ అక్రమాల పుట్ట పేదల భూములను కాజేయడానికే పెట్టారు పాదయాత్రలో బండి సంజయ్ ఆరోపణలు ఇక ఇక్కడనే ఉన్నది కౌంటర్ ఎన్కౌంటర్ అందుకే పక్కన పెట్టిన ఇక సైబర్ నేరాల నియంత్రణలో సమర్థవంతంగా చర్యలు పోలీసుల పనితీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు సైబర్ సేఫ్టీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని ఈ హోం మంత్రి మొహమ్మద్ అలీ ఉన్నాడు ఏదో అదేంటి నామకే బస్ అంతే నాకైతే ఏమన్నా కార్యక్రమాల కనబడంగా కనబడతలేదు నేను ఇన్ని రోజుల వార్తలు కాబట్టి హోంమంత్రికి సంబంధించి రెవ్యూ మీటింగ్ లో పోలీసులతో జరిగిందో లేకపోతే ఏదైనా ఉన్నతాధికారుల భేటీకో ఏదైనా జరిగితే మాత్రం నేను ఇప్పటివరకు అయితే చూడలే రైట్ ఇక సాక్షి